ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదే. అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి ఏమండి, ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు? వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ర లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు, దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. మీలోనే ఉంది, మీలోనే చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకలే పోతాయి. అలా అన్నావు బాగుంది, ఏటిది ఎటైనా పోయేది మనమే కదా. ఇలా ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం ఆసనాలు వచ్చేస్తున్నా. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే, మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా, ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. బాయ్. ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా? ఆమె చెప్తాడే. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడ ఉంచేసాడు. హతి రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో, రావట్లేదండి నిజంగా. పిల్లు బయటకు లేవనని పిల్లు. ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు? నీకు ఏ ఎముకో పుట్టుకుని ఇరిగిందనుకో, చటుక్కుని మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనాలిటీ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంటరా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ ఎస్, మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా 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 ఉంటుంది. What a brilliant idea! I love you. I will try now only. Andaram nodtho tintnaru kada, nee teedaga tintnade em already alaga tintnadu. Pukaram siddhantiki na jathakam chupinchanannam, em cheppadu? Abbo nee jathakam naadu jathakam thana service lo thodaledanta baba. Ivvaldi nidhi nee peru motha mogipothundanta. Kudiselo nee pere, gudaralo nee pere. Ee enta kada hadavidi? Nuvu ikkadiki vastunnattu telisi abhinandana sabha pettuntaru. Avigo bannerlu. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో, ఇదేదో నీకు యాంటీ టెంట్ లా ఉంది బావా. యాంటీ టెంట్? బావా, కుడికారు ముందు పెట్టి నీకు ఎందుకైనా మంచిది. అసలు ఎవరు మీరు? సార్, మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది, దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏ మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిచి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. ఎలాగెలగా నానెవరో నీకు తెలియదు? తెలియదని చెప్తున్నాను కదా, ఎవరు నువ్వు? ఎంత మాట అనేసినావు. రెండేళ్ల కిందట మండేశంలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు, బంగ్లాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే, నేను ఆ బంగ్లాలో పని మంచిది. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి, బాయిస్ ఉంటే బాగా తాగేస్తున్నాడు, నేను ఎలగెలిగెళ్తుంటే అలా నా సెయ్యే తీసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను, నువ్వు అను అరకులో సగం రాసిస్తాను, మను వాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారుస్తే బాలి అయ్యిండు, మగబిడ్డ అయితే పుట్టిండు, మను మాత్రం వాళ్లేదే తల్లి. బాబా, అరే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే, నీ టేస్ట్ నీ పిచ్చినాడతనం మండ. ఏ మొత్తం రాసి వచ్చుగా. నార్మే, ఇది ఎవరో తెలియదంటుంది. రంగైతే తెల్లదే గానీ పోరికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. నా కొడుకేంట్రా? కాదని గ్యారంటీ ఏంటి?
పాండు కన్ఫర్మ్ వీడి వాడు వాడే వీడు అన్నా అన్నన్నా ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం. కాదు ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు ప్రజలు మనిషివి కదా నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వు అనేది మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం వచ్చే వంశం మా బావది కావాలంటే మంటలు పెట్టచ్చు దూకుతాడలేదు ఏం బావా దూకడంట. ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే. ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ కైనా నేను రెడీ. బాబో తొందరపడి కమిట్ కావద్దు ఇట్లా చెప్తా. ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అదేమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మ నీకు అంటగట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడుగుకి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంది బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్ర దీన్ని నన్ను ఖండిస్తున్నాను. మాట రాసుకోండి నేను ఇక్కడి నుంచి వాకౌట్. తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసింది. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో ఆసం లేక నువ్వే చాటిపో. బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ గా ఒక ఐటమ్స్ పాతే అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా. ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. సరేలే బావా నువ్వు మరీను. ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా. గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తలో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా? ఓన్లే ఒక మంచి పని చేశావు పిల్లాన్ని స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు. తల్లి నెట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా నేను కాదు 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 నువ్వే అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా? నేను కాదు. వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండుగాడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడిచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్కులు కొట్టేస్తాను వాటిని. దగ్గరకు వచ్చి వాయించండి. అది దెబ్బంటే సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే? ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది. భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? అచ్చరేనమ్మా ఎందుకనే మంచిది నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది. ఏమిటి ఇదంతా? కుట్ర సార్ కుట్ర. నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరో కవల్ని చేసిన కుట్ర. కుట్రని మీరంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు. అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ. ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు. వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే మీరు కూడా నన్ను? నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజమని నమ్ముతున్నారు. మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు. భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది. ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు? అంజలి అంజలి ఇక్కడ ఇక్కడున్నావా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ప్రోగ్రామ్స్ వెళ్ళేవా? నీ ప్రోగ్రామేనే తల్లి నాదా? ఏంటి అబ్బాబాబా
రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు. నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పచెప్పావు. ఏమైంది? స్టేజ్ మీద నీకేమేం రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర నుండి చూసుకోవాలట. వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పాండు కూడా ఇంట్లో లేడు. అయితే ఓ పంచే, అర్జెంట్ గా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. పాండు నిన్ను తీసుకెళ్తాడు, నేను ఫ్రీ అయిపోతాను. ఆ పని చెయ్యండి అమ్మా. ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఏ పని మీద ఉన్నాడో ఏంటో, మనమే వెళ్ళొచ్చేద్దాం. అది కాదమ్మా, పాండు లేకుండా. పర్వాలేదు బామ్మగారు, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. అంజలి, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? రాంజలి, పద. ఎవరు లేరేంటి? ఏంటి, ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు? అదే నేను చూస్తున్నాను. ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే. ఏంటి, నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా? ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు. మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా. రాహుల్, ఏంటిది, నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు. కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నీలాంటి చీట్ని ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని తిడతాననుకున్నావు కదా అంజలి? ఎలా తిట్టగలను చెప్పు. నాకెప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం, కానీ తనకి నువ్వంటే ఇష్టం. లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు. నేను కావాలనుకున్నాను. నీకో విషయం తెలుసా, రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కట్నంగా నేను తీసుకొచ్చి అప్పచెప్పమన్నాడు. పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను. నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా. అర్థం చేసుకో అంజలి, సారీ. ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు. భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే. క్యాచ్ బాగా పట్టానా? చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అంజలి, కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఓ, నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా? ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు. అయినా నేను నిన్ను ఏ అడిగాను? పెళ్లి చేసుకోమన్నానా? పిల్లలు కనమన్నానా? ఒకే ఒకే రోజు నాతో గడపని అడిగాను, దానికి ఎంతో హడావడి అవసరమా? ఓనీ, నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా? డ్రగ్ కేసులో ఎరికేస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊగో బావా, నువ్వు ఇంత చేసినా ఊ అనకుండా ఊహ అంటానికి ఆ అమ్మాయి ఏమైనా పిచ్చి పిల్ల ఏమా? చూడమ్మా, చరిత్రలో పరాయాడ దాని మీద మోజుపడ్డ ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గర. అదిగో అంత ఉంది మా బావకి నీ మీద. ఆ పాండుగడికి ఏముంది? కొవ్వుంది. వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు, జనం అందరిలో నా పరువు తీశాడు. హలో. హాయ్ హీరో, బాగున్నావా? భగవాన్, అరే నా గుంతు బాగా గుర్తుపట్టావే, నీకు మెమరీ పవర్ బాగుంది. ఈ గుంతు కూడా కొంచెం గుర్తుపట్టు. అంజలి విన్నావా? అమ్మాయిని ఏం చేయొద్దు. ఏం చేస్తావు చెప్పిస్తావా? అంజలిని వదిలేయ్. వదలేయడానికి కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది. ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనమని, అందుకే చెప్తున్నాను. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు, అదే స్టేజ్ మీద తనతో నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నువ్వు మగతన్ ఉన్న మగాడివి కదా, వచ్చి కాబట్టి ఉపయోగం లేదు. నువ్వు ఉన్నది సైదాబాద్, మేమున్నది సికింద్రాబాద్. నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది, అప్పటికి అంతా. ఏంటి అంజలి, భయపడుతున్నావా? టెన్షన్ గా ఉందా? ఉంటుంది, అంతే కదా. నాకు టెన్షన్ గానే ఉంది, రేప్ చేయడం నాకు కొత్తే, కానీ తప్పట్లేదు. అంజు, అంజు, అంజలి.
అగో 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 పరిగెడితే పడిపోతావు. అంజు అగో అగో అంజలి ఏంటి పాండు వచ్చి రక్షిస్తాడు నీ నమ్మకమా? పాడు రాలేడు, రావాలంటే గంట టైం పడుతుంది. హైదరాబాద్ హెవీ ట్రాఫిక్, మధ్యలో 18 సిగ్నల్స్ ఉన్నాయి, కష్టం. అంజలి ప్లీజ్ దొరికిపో, అప్టు 1 అవర్ నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ప్లీజ్ కమ్. హలో, మాట విను. రేపు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూడడానికి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారట. అవును, ఆ పని మీదనే లోపల రిహార్సల్స్ చేస్తున్నారు. ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో బాంబు పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమాన్, చంపడానికి బాంబా? రేపు చేసుకోవచ్చు, కొంప పెరిగిపోయింది, ఆటోరియంలో బాంబు పెట్టారట. బాంబా బాంబా కాదు బాంబా అన్నారే. అవును బాబా, యాంటీ బాంబు స్క్వాడ్, పోలీసు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు మొత్తం దిగిపోయారు. ఇదంతా పాండు గడిపి తెలివి తెడ్డులతో దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి నువ్వు కంటిన్యూ చేస్తావా? ఊరి మగడా ఇదేమన్నా మనకి ఎక్స్ట్రా అనుకున్నావా? పైగా అంజలి ప్రెస్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం వస్తుంది. దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి. అదిగో నాతో గడపని అడిగాను, దానికి ఎంతో హడావిడి అవసరమా? పోనీ, నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా? డ్రగ్ కేసులో ఎరికేస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊ. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్? భగవాన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ ప్రిపేర్ చేయండి. ఎస్ సార్. అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంటనే కస్టడీలో తీసుకోండి. ఓకే సార్. మిస్టర్ పాండు, ఐ అప్రిషియేట్ యూ. సార్ సార్ సార్, కొంప మునిగింది. మీరు ఆడిటోరియంలో అంజలితో మాట్లాడిందంతా పాండు గారు రికార్డ్ చేసి సీఎం కు చూపించారంట. సార్ సార్, భగవాన్ గారు మొత్తం అయిపోయింది, మిమ్మల్ని పదవి నుంచి తీసేశారు, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు సార్. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. బావా, నిజంగా నిన్ను మెచ్చుకోవాలి బావా. నువ్వు చెప్పిందే కరెక్ట్ బావా. ఆ పాండు గారు మొగాడు, వాడు అన్నట్టుగా నీ పరువు పోగొట్టాడు, ఇప్పుడు నీ పదవి పోగొట్టాడు. నువ్వు మోజుపడ్డ అంజలి చేత డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పిస్తున్నాడు. నీలాంటి నికృష్టమైన స్థితి ప్రపంచంలో ఏ దరిద్రుడికి కూడా రాకూడదు బావా. ఏమండి, మనం రేపు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి. పెద్ద ఆయన? అదేనండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇవాళ ఎలాగో మీరు పోటీలో నెగ్గుతారు కదా, అందుకే మీరు అడ్డు చెప్పరని నమ్మకంతో నేనే ముక్కేసుకున్నా. 101 టెంకాయలు కొట్టొచ్చేద్దాం. ఏ పాండు, మర్చిపోయాను, అంజలికి స్టేజ్ దగ్గర దిష్టి తీయడానికి బామ్మ కొబ్బరికాయ తెమ్మని చెప్పింది. చెప్పిందా? ఆ పని ఏదో తనే చేసి కదా అందరితో పాటు ఊపుకుంటూ వెళ్ళపోతే. ఏయ్ ఆప్ ఆప్, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తానే. టైం అయిపోతుంది. ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ 2005. ఇప్పుడు మీ ముందు పెర్ఫామ్ చేయబోయేది కుప్పస్వామి టీమ్ ఫ్రమ్ కేరళ.
ఇంకా రాలేదు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుందేమో. పాండన్ ఉన్నాడు కదా. ఏంట్రా గెటప్ మారదని చూస్తున్నావా? అదే భగవాన్. ఒకప్పుడు మన గెటప్ ఇదే. ఆటో భగవాన్ నుంచి మినిస్టర్ భగవాన్ అవడానికి ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇదే గెటప్ లోకి వచ్చా. అంజలి కోసం వెతుకుతున్నావా? ఓన్లీ ఓన్లీ ప్రోగ్రామ్ కి టైం అవుతుంది కదా, వెతుక్కో వెతుక్కో వెతుక్కో. నెక్స్ట్ పెర్ఫార్మ్ చేయబోయేది నాదర్ గ్రూప్ ఫ్రమ్ ముంబై. ఇక్కడ ఉంది. ఈ జిత్తులతో నన్నే షెక్ చేసి ఇప్పుడు దీంతో డాన్స్ చేయించడానికి బయలుదేరావా? నేను చేయిస్తాను చూడరు దీంతో డాన్స్. నెక్స్ట్ పార్టిసిపెంట్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. What is this? ఏంటండి ఇది? నెక్స్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయండి. వెయిట్ చేయండి, వీలు పడుతుంది. అంజలి వచ్చేసింది.